ఇది ఒక చిట్టి కథ కథ పేరు పిల్లలు పెట్టిన రూపాయలు ఒక గ్రామంలో ఒక ధనికుడు ఉండేవాడు అతను ప్రజలను అమాయకులను చేసి మోసగించి చాలా డబ్బు సంపాదించాడు ఆ గ్రామంలోనే ఒక మోసగాడు ఉండేవాడు వాడు ధనికులను మోసగించి పోసుకునేవాడు వాడికి ధనికుణ్ణి మోసగించాలని చాలా ఉండేది అందుకని ఒకనాడు వాడు ధనికుడి దగ్గర ఒక నగ తాకట్టు పెట్టి వంద రూపాయలు అప్పు తెచ్చుకున్నాడు తర్వాత నాలుగు రోజులకు డబ్బు తీసుకుపోయి ధనికుడికి ఇస్తూ మీకు అనవసరంగా శ్రమ కలిగించాను మీ డబ్బుతో అవసరం రానిలేదు అన్నాడు ధనికుడు ఎంచి చూసుకుంటే ఇరవై రూపాయలు ఎక్కువ ఉన్నాయి వడ్డీ కింద ఇరవై ఇచ్చావే నేను అంత ఆశాపాతకుండా అనుకున్నావా అన్నాడు ధనికుడు నేను మీ డబ్బే మీకు ఇచ్చానండి అదేమన్నా పిల్లల్ని పెట్టిందేమో అన్నాడు మోసగాడు ధనికుడు మాట్లాడకుండా డబ్బు పుచ్చుకొని నగ తిరిగి ఇచ్చేశాడు కొంతకాలం గడిచింది మోసగాడు తన కూతురు పెళ్ళికని ధనికుణ్ణి వెయ్యి రూపాయలు అప్పు అడిగి ఐదు మాసాలలో తీర్చుతానన్నాడు ధనికుడు సరేనని ఇచ్చాడు ఐదు మాసాలయ్యింది ఆరు మాసాలయ్యింది డబ్బు తిరిగి రాలేదు ధనికుడు మోసగాడిని పిలిచి అడిగితే వాడు ఏం చెప్పమన్నారు నా పిల్ల పెళ్ళి అయ్యే లోపుగా తమరిచ్చిన డబ్బు కాస్త చచ్చి ఊరుకుంది దహనం కూడా చేశాను పిల్ల పెళ్ళి ఎట్లాగో తెలియటం లేదు అన్నాడు దిగులుగా ధనికుడు మండిపోయి డబ్బు ఎక్కడన్నా చస్తుందా మోసం అన్నాడు బాబుగారు పిల్లల్ని పెట్టేది ప్రతీదీ చస్తుంది ఎవరినన్నా అడగండి అన్నాడు మోసగాడు ఇది ఒక చిట్టి కథ కథ పేరు వ్యర్థ జీవితం ఒకనాడు జగద్గురు శంకరాచార్యుల వద్దకు ఒకడు వచ్చి నీవు చాలా గొప్పవాడివని అందరూ అంటున్నారు నాతో పోటీకి రాగలవా అని అడిగాడు నీ ప్రజ్ఞ పాఠవాలను ప్రదర్శించు అన్నాడు శంకరాచార్యుడు నేను ఆకాశంలో సంచరించగలను అంటూ కాపాలికుడు ఆకాశంలోకి ఎగిరిపోయి చాలాసేపు అక్కడ తిరిగి కిందికి దిగి వచ్చాడు ఈ విద్య అభ్యసించడానికి నీకెన్నాళ్ళు పట్టింది అని శంకరాచార్యులు కాపాలికుణ్ణి అడిగాడు సుమారు నలభై సంవత్సరాలు కృషి చేశాను అన్నాడు కాపాలికుడు ఇందుకై అంత జీవితం వ్యర్థం చేశావా ఏ సత్పురుషుణ్ణి దూషించినా ఏ కాకి జన్మో ఎత్తి యావజ్జీవం ఆకాశంలో ఎగరగలిగేవాడివి గదా అన్నాడు శంకరాచార్యులు కాపాలికుడు సిగ్గుపడిపోయాడు ఇది ఒక చిట్టి కథ కథ పేరు దొంగ దొరలు రత్నగిరి రాజు ఏ నేరాన్నైనా క్షమించేవాడు కానీ దొంగతనాలు చేసిన వారిని చాలా క్రూరంగా శిక్షించేవాడు అందుచేత ఆ నగరంలో సాధారణంగా దొంగతనాలు జరిగేవి కావు కానీ ఒకరోజు రాజభటుడు ఒక దొంగను పట్టుకున్నారు రాజు వాణ్ణి విచారించి వాడికి ఉరిశిక్ష విధించాడు ఉరి తీసే ముందు ఆ దొంగ రాజుగారితో మహారాజా నాకు బంగారం చేసే విద్య తెలుసు నేను ఎలాగూ చచ్చిపోతున్నాను కనుక అది నాతో అంతరించిపోకుండా తమకు చెబుతాను అన్నాడు బంగారం చేసే విద్య తెలిసి దొంగతనానికి ఎందుకు పాల్పడ్డావు అని రాజు దొంగను అడిగాడు అది నా దురదృష్టం జీవితంలో ఎన్నడూ ఏ దొంగతనము చెయ్యని వాడికే ఆ విద్య పారుతుంది అది నాకు తెలిసేటప్పటికే నేను దొంగను అది మీలాంటి గొప్పవారికి కానీ చేయదు అన్నాడు దొంగ రాజు ఆలోచించి చిన్నతనంలో నేను కూడా తినుబండారాలు దొంగిలించాను ఆయన మంత్రిని పిలిచి దొంగ చెప్పే విద్యను నేర్చుకోమన్నాడు కానీ మంత్రి తాను కూడా చిన్నప్పుడు తండ్రి వద్ద చిల్లర డబ్బులు దొంగిలించానన్నాడు తర్వాత రాజు తన కొలువులో ఉన్నవారినందరినీ అడిగాడు కానీ అందరూ ఎప్పుడో ఒకప్పుడు దొంగతనం చేసినట్టు చెప్పారు దాంతో రాజుకు బుద్ధి వచ్చి దొంగకు తేలిక శిక్ష విధించి అది మొదలు దొంగలను క్రూరంగా శిక్షించడం మానుకున్నాడు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే